కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అనుభవాల పరంపరలో కొనసాగిపోతూ ఉంది శ్రీ సాయి సర్వస్వం. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క జీవితాన్ని మార్చివేస్తూ ఉంటుంది. కొన్ని వందల వేల సాయి భక్తులలో ఆత్మవిశ్వాసంతో పాటుగా బాబాపై నమ్మకాన్ని పెంచుతుంది అంటంలో అతిశయోక్తి లేదు. సామాన్యుడి దగ్గర నుంచి గొప్ప భక్తుడి వరకు, సాధకుడి దగ్గర నుంచి ముముక్షు వరకు దారి చూపించేదే శ్రీ సాయి సర్వస్వం. ఈరోజు ఒక సామాన్యుడి యొక్క అనుభవం సమర్థ సద్గురు సాయి అతని జీవితంలో ఎటువంటి వెలుగులు నింపాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పబోయే అనుభవం నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ అనుభవం. ఒక బేల్దార్ మేస్త్రి తన ప్రాణాలను పోగొట్టుకునే సమయంలో నమ్మకం లేని దైవము ఏ విధంగా తన వద్దకే నడుచుకుంటూ వచ్చి కాపాడిందో ఆ వైనాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోక మానం మనం. రాజా అనే ఒక సాయి భక్తుడు ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా అతను అక్కడ నివసిస్తూ ఉన్నాడు. దాదాపుగా ఈ అనుభవం అతను జరగక ముందు అతని పరిస్థితి ఏంటంటే, అతను ఒక హిందువే, దైవాన్ని నమ్మేవాడే, కానీ పరిస్థితుల వలన, కొన్ని సందర్భాల వలన, అతనికి జరిగిన అనుభవాల వలన దైవం మీదే అతనికి నమ్మకం పోయి ఆస్తికుడు కాస్త నాస్తికుడుగా మారిపోయాడు. ఇంక దేవుణ్ణి గుడికి వెళ్ళటం లేదు, వదిలేసి తన పని తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ ప్రస్థానంలో అనుకోకుండా అతనికి ఒకనొక సందర్భంలో జ్వరము రావటం, ఆ జ్వరము కాస్త పచ్చకామనుల కింద మారిపోవటం, చాలా సివియర్ అయిపోవటం అనేది జరిగింది. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాడట, మందులు వాడాడు. మరి దైవంని విశ్వసించేవాడు కాదు కదా. మందులు వాడిన తర్వాత అతనికి తగ్గిపోయింది. మరి దేవుడు లేడు కదా, మందులతో తగ్గిపోయింది. సరే, అతని పని అతను చేసుకుంటూ ఉన్నాడు. కానీ డాక్టర్స్ ప్రత్యక్షంగా అతన్ని హెచ్చరించారు, నీకు తగ్గిపోయింది, బాగానే ఉంది, 6 నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మరలా రిపీట్ అయితే అవ్వచ్చు, నువ్వు నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, నీ పరిస్థితులు చేంజ్ చేసుకోవాలి అని చెప్పి హెచ్చరించారు కూడా. 6 నెలలు అయిపోయింది అమ్మయ్యా, 6 నెలలు అయిపోయింది, ఇంకా నాకు మరల ఎటువంటి బాధ ఉండదు అనుకుంటున్న తరుణంలో 6వ నెల గడిచిన మరునాడే అతనికి మరల జ్వరం వచ్చింది. భయం వేసింది అతనికి. ఆ జ్వరము తీవ్ర రూపం దాల్చింది. మరలా అగైన్ అతనికి పచ్చకామెర్లు అటాక్ అయింది. పరిస్థితి క్షీణిస్తోంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడట, హాస్పిటల్స్లో చూపించాడు. కందుకూరులోనే ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడికి పోయి చూపించుకున్నప్పుడు బ్లడ్ కౌంట్ డ్రాప్ అయిపోతుంది. 80, 70, 60, 50, 40, 35 డ్రాప్ అయిపోతుంది. డాక్టర్స్ కంగారు పడ్డారు. రాజాకు చెప్పటం అనేది జరిగింది. బాబు, నువ్వు చెన్నై కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ పెద్ద హాస్పిటల్కి నువ్వు వెళ్ళి చూపించుకోవటం ఉత్తమం, ఎందుకంటే పరిస్థితి చేజారిపోయింది అని చెప్పటం జరిగింది. ధైర్యం చేసుకుని విను, బ్రతకటం ఎంతవరకు అనేది కూడా వీ కాంట్ సే, ఎందుకంటే బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డ్రాప్ అయిపోతున్నాయి, పికప్ అవటం లేదు అవి రోజు రోజుకి, ఎంత మేము ప్రయత్నించినా అని చెప్పటం జరిగింది. ఈ విషయంతో రాజా దిగాలు పడిపోయాడు. అంతే కదండి, ఇంకా చనిపోతావనే పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్సే ఆ విధంగా చెప్పటం అనేది జరిగినప్పుడు ఎవరికైనా భయం అనేది అనిపిస్తుంది. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో కూడా పాలుపోయిన పరిస్థితి.
ఆ విధంగా జరుగుతుండగా తల్లిగారు ఏం చేశారంటే తన తల్లి టిఫిన్ తీసుకొద్దామని బయటికి పోయిందట. ఇతను హాస్పిటల్లోనే ఉన్నాడు. బయటికి పోయినప్పుడు ఒక అరగంట అయిన తర్వాత వచ్చింది, ఏమ్మా ఇంత ఆలస్యమైంది ఏమిటి, టిఫిన్ వెంటనే తీసుకురావచ్చు కదా అన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు రాజాను ఆశ్చర్యానికి ఆలోచనకి గురి చేసినాయి. ఆ మాటలు ఏమిటో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మాటలు నిజంగా సామాన్యమైనవి కాదు. రాజా నోటితోనే ఏం జరిగిందో మనం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నా పేరు రాజా, మాది ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా. మీరు చేసే వీడియోలన్నీ నేను చూస్తూ ఉంటానండి. కొన్ని మిస్ అయినా కానీ నాకు వీలైనంత వరకు నాకు వచ్చినవన్నీ చూస్తూ ఉంటాను. చాలా బాగా చెప్తా ఉన్నారు గురుగారు. సాయిబాబా మీకు ఆ అదృష్టాన్ని కల్పించారు. మా అమ్మ బయటికి వెళ్ళింది, వెళ్ళి టిఫిన్ తెద్దామని వెళ్తే అక్కడ ఎవరో చెప్పుకుంటా ఉన్నారు ఇట్లా. అతను ఆ గుడి కట్టించే అతను చాలా పేదరికంలో చాలా బాధల్లో ఉన్నాడు. సాయిబాబా నమ్ముకున్న తర్వాత అతనికి బాగా పర్లేదు, అన్ని కష్టాలు పోయి బాగున్నాడు. ఈరోజు ఒక్కడే గుడి కట్టిస్తున్నాడు అని చెప్పేసి మా వాళ్ళు ఎవరో చెప్పుకుంటుంటే మా అమ్మ మామగారు విన్నారు. ఈయన వచ్చేసి అతను ఇట్లా చెప్పారు నాకయ్యా, ఇట్లా జరిగిందంట, ఇట్లా సాయిబాబాని నమ్ముకుంటే మంచి జరుగుతుందని అనుకుంటున్నారు బయట. సరే నువ్వైతే బాబాని నమ్ముకో, తగ్గితే నిన్నే కొలుచుకుంటాను స్వామి అని నమ్ముకో, సరే దేవుడు ఎట్లా పెట్టుంటే అట్లా జరుగుతుంది అని చెప్పిందండి. విన్నారు కదండి మీరు ఆ మాటలు. చూడండి, వారి ఊరిలో ఒకతను ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు బాబా అనుగ్రహంతో కష్టాలన్నీ తీర్చుకొని అతను ఆర్థికంగా పుంజుకొని తన సొంత వ్యయంతో బాబా మందిర నిర్మాణం చేయటం నిజంగా ఇట్ ఈస్ ఎ మిరాకిల్ కదండి. ఇది ఇందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అనుభవాల్లో అనుభవం ఇది. మరలా ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తి బాబాదయ్యతో పైకొచ్చి ఒక్కడే ఎవరిని చందాడకుండా గుడి కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఈ విషయం విన్నటువంటి రాజా ఆలోచనలో పడ్డాడు, అంత గొప్పవాడా సాయిబాబా, నన్ను కాపాడతాడా బాబా, నేను దేవుణ్ణి నమ్మను కదా, ఇది నిజమా అనుకుంటూ ఉండగా తల్లి టిఫిన్ ఓపెన్ చేసింది. ఆ పేపర్లో ఇడ్లీ తీసి పెట్టి ప్లేట్లో పేపర్ అలా పక్కన పెట్టింది. ఇడ్లీ తినబోతున్న రాజా అంటే మంచి సమయం వచ్చినప్పుడు చూడండి ఎటువంటి పరిస్థితులు వస్తాయో, దృష్టి ఆ ఇడ్లీ పేపర్ మీద పడింది. మీరెవరు ఊహించని అనుభవం ఆ ఇడ్లీ పేపర్ మీద. సాయినాథుడి యొక్క చిత్రం బాబా బొమ్మ ఉంది అక్కడ. ఆ బాబా బొమ్మ రాజాను ఎలా కదిలించిందో రాజా మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. టిఫిన్ చేసే పేపర్లో ఇడ్లీ కట్టించిన పార్సల్ కట్టించిన పేపర్లో సాయిబాబా బొమ్మ వచ్చింది. ఇంకప్పుడు ఆ బొమ్మ కింద అదే రాసింది, నేను నన్ను చూడలేని వాళ్ళు నా దగ్గరకి రాలేని వాళ్ళు కూడా చిన్న ఫోటో అయినా పేపర్ మీద ఫోటో అయినా సరే మీ దగ్గర పెట్టుకుంటే నేను మీతో ఉన్నట్టే అన్నట్టు రాసింది. అనుకోకుండా అప్పుడే మా అమ్మగారు చెప్పడము నేను ఆ టిఫిన్ చేసే పేపర్లో సాయిబాబా ఫోటో రావడము సరేనని చెప్పి నేను ఇక పేపరు చింపుకొని ఆ ఫోటో వరకు చింపుకొని జేబులో పెట్టుకొని నాకు తగ్గి బాగుండు అంటే నేను అంతకుముందు దేవుణ్ణి నమ్మనండి, వాస్తవంగా ఇది నిజం చెప్తున్నాను. అంతకుముందు దేవుణ్ణి నమ్మి అంటే ఫస్ట్లో నమ్మేవని కొన్నాళ్ళ తర్వాత నమ్మకం పోయింది, నమ్మట్లేదు. ఇక తర్వాత నేను ఇట్లా ఆ పేపర్ చింపుకొని జేబులో పెట్టుకొని ఇక బాబా నమ్ముకుంటూ ఉంటాను అని ఊరికే నేను మనసులో అనుకున్నా, ఇదేం తగ్గుతుందిలే అన్నట్టు నేను. ఓ ఏం తగ్గుతుందిలే, ఒట్టిదా నిజమా అన్నట్టుగా అంత నమ్మకంగా కూడా లేకుండా ఊరికి మామూలుగా అనుకొని క్యాజువల్గా అనుకొని నేను ఆయన మనసులో ఊరికి అనుకొని ఫోటో చింపి జేబులో పెట్టుకున్నాను. విన్నారు కదండి రాజా మాటలు. వాస్తవంగా అతనికి వచ్చిన భాషలో చెప్పాడు కానీ నాకు అర్థమైంది అది రాజా చెప్పిన మాటలు వింటే. బాబా ఒకటే అన్నాడు, నీవు నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను. నా చిత్రపటానికి నమస్కరించినట్లయితే నాకు నమస్కరించినట్లే. ఇవన్నీ సచ్చరిత్రలు బాబా మనకు తెలియచెప్పటం అనేది జరిగింది. రాజా ఆ మాటలకు కట్టుబడి విచిత్రంగా తల్లికి ఏం అర్థం కాల ఆ చిన్న పేపర్ బాబా ఫోటోను కట్ చేసుకొని చూసి, బాబా నువ్వు అన్న మాటలు నిజమైతే నన్ను గండంలోంచి బయటపడే అని జేబులో పెట్టుకున్నాడు ఆ పేపర్ని బాబా ఫోటోని. కానీ మనసులో అతనికి అంత నమ్మకం, మరి ఏం చేస్తాడో ఈ బాబా, మరి అవుతుందో అవదో అని అనుకుంటూ ఉన్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది.
తెల్లవారిన తర్వాత విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, రాజా తల్లికి బాబా స్వప్నంలో కనపడ్డాడట. స్వప్నంలో కనపడ్డ బాబా రాజాను ఏం చేశాడో రాజా మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. మమ్మగారి కళ్ళలో బాబా వచ్చి నా భుజం మేము చేసుకొని మా ఇల్లంతా తిప్పి నన్ను జాగ్రత్తగా వదిలిపెట్టి పోయినాడ. వెళ్ళినట్టు కళ వచ్చిందంట. ఆ కళ అట్లా వచ్చింది, తెల్లారి బ్రహ్మాండంగా ఉంది. ఉదయాన్నే కోటరెడ్డి హాస్పిటల్లో పెద్ద డాక్టర్ వచ్చాడు. వచ్చి చూసి బ్లడ్ చెకప్ చేశారు. అప్పుడు డైలీ ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు, మ్యాటర్ సీరియస్గా ఉందని. బ్లడ్ చెకప్ చేసి చూసి, అమ్మ పర్వాలేదు, బ్రహ్మాండంగా రక్త కణాలు పెరిగినాయి, సాయంత్రానికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నాకే ఆశ్చర్యం వేసిందండి. అప్పుడు నమ్మాను నేను. ఇంకా వెళ్ళిపోవచ్చు అనే వాళ్ళకి సరేనని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చూడమన్నాం. డౌట్ వచ్చి మళ్ళీ చూసి, ఏం పర్లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు, అబ్బాయికి బ్రహ్మాండంగా ఉంది, 150,000 పైనే ఉన్నాయి, 180,000 ఏమో ఉన్నాయి. అప్పటికి రక్త కణాలు పెరిగినాయి, ఒక్కసారి ఒక రోజుకే 100,000 రక్త కణాలు పెరిగినాయి. మీరు వెళ్ళొచ్చు, ఇంకా ఎందుకు ఇక్కడ వేస్ట్గా డబ్బులు పోగొట్టుకుంటారు, వెళ్ళమని చెప్పారు. ఇంకా విన్నారు కదండి రాజా మాటలు. బాబా స్వయంగా స్వప్నంలోకి వచ్చి రాజా భుజం మీద చేయి వేసి ఇల్లంతా తిప్పి తల్లికి అప్పచెప్పాడట. మరల ఏమీ లేదులే, అంతా బాగుందిలే అని. అంటే ఇక్కడ ఎంత అద్భుతమో చూడండి. ఆ ఇన్నర్ మీనింగ్ నేను మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్న ఈ అనుభవాన్ని. అంటే స్వయంగా సాయి కదలి వచ్చి ఆయన చెప్పినట్లుగానే రాజాను రక్షించడం అనేది జరిగింది. నిజంగానే ఆ తల్లి స్వప్నం చెప్పింది కొడుక్కి, ఇలా జరిగింది నాయన, బాబా నా కళ్ళో కనపడ్డాడయ్యా అన్నప్పుడు రాజాకి అప్పటికి కూడా నమ్మకం అపనమ్మకం చూద్దాంలే అనుకుంటుండగా రౌండ్స్కి మెయిన్ డాక్టర్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, అతను వచ్చాడు పెద్ద డాక్టర్. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ వచ్చేటప్పటికి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా ఇది, ఎవరు ఈ బ్లడ్ శాంపిల్స్? ఇతనివేనా? అవును సార్, రాజా పేషెంట్ నేమ్ ఇదే. అదేమిటి ఆశ్చర్యం, ఏమిటిది, నిన్న 40,000 ఉంటే బ్లడ్ కౌంట్, ఇవాళ 1.5 lakh ఉందండి. ఆశ్చర్యపోయేటప్పటికి రాజా షాక్డ్. రాజాకి పిచ్చెక్కిపోయింది, ఇది నిజమా అబద్ధమా అని వెంటనే, సార్ నాకు ఎందుకో భయంగా ఉంది, మళ్ళీ చేయించారు అన్నట్టు రాజా. మళ్ళీ టెస్ట్ చేయించారు బ్లడ్ టెస్ట్. ఆశ్చర్యం, 40,000 బ్లడ్ కౌంట్ ఒక్కసారిగా ఓవర్ నైట్ 150,000. హైలీ ఇంపాసిబుల్. ఎవరిలో మీరందరూ వినేవాళ్ళు గట్టిగా బయటకు చెప్పుకోండి, సాయినాథ్ మహారాజ్ కి జై. చూడండి మరి సమర్థ సద్గురు సాయి లీల. ఒక్కసారిగా అతని బ్లడ్ కౌంట్ పెరగటం, డాక్టర్లు నివ్వెరపోవటం, ఆశ్చర్యపోయి ఇంకెందుకు హాస్పిటల్లో, ఇంటికి పో అని చెప్పి సాయంత్రం అతన్ని డిశ్చార్జ్ చేయటం అనేది జరిగింది. తన బేల్దారి వృత్తిని చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు రాజా. మనస్ఫూర్తిగా రాజాను, రాజా కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తున్నాను. ఇలాగే ఇంకా ఇంకా అద్భుతమైన అనుభవాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయి కృప లభించాలని మరల ఆశీర్వదిస్తూ, సర్వేజన సుఖినోభవంతు, సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.